హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో గాయస్, ఈరోజు మనం ఏంటంటే మనకి వైఫై రౌటర్స్లో మనకి సింగిల్ బ్యాండ్ రౌటర్స్ అని చెప్పేసి ఉంటాయి, నెక్స్ట్ మనకి డ్యూయల్ బ్యాండ్ రౌటర్స్ అని చెప్పేసి ఉంటాయి, నెక్స్ట్ మనకి ట్రై బ్యాండ్ రౌటర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో బేసికల్గా మనకి ఈ త్రీ రౌటర్స్కి డిఫరెన్సెస్ ఏంటి, సో ఏ కేటగిరీ వాళ్ళకి ఏది బెస్ట్, అండ్ అదేవిధంగా ఎలా మనం దీన్ని చూస్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు కదా, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు, పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకన్ అయితే ఖచ్చితంగా ట్యాప్ చేయండి, బికాస్ ఆఫ్ ఎందుకంటే యూట్యూబ్ ఎవరికి కూడా నోటిఫికేషన్ అనేది పంపించట్లేదు కాబట్టి మనకి వ్యూవర్షిప్ అనేది తగ్గిపోతుంది, సబ్స్క్రైబర్ బేస్ ఎక్కువ ఉన్న వ్యూవర్షిప్ తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఖచ్చితంగా ట్యాప్ చేసేటట్టు చూసుకోండి. సో ఇంక మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సింగిల్ బ్యాండ్ రౌటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో సింగిల్ బ్యాండ్ రౌటర్స్ అంటే ఏంటంటే కేవలం మనకి అది ఒక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని మాత్రమే బ్రాడ్కాస్ట్ చేయగలుగుతుంది. అంటే మనకి ఆ బ్యాండ్ రౌటర్స్ ఎలా ఉంటాయంటే కేవలం మనకి ఒక స్టిక్ ఉంటుంది, ఓకేనా? సో అది ఒక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ మాత్రమే అది బ్రాడ్కాస్ట్ చేయగలుగుతుంది. అంటే మనకి 2.4 GHz ఒక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ మాత్రమే మనకి అది బ్రాడ్కాస్ట్ చేయగలుగుతుంది అనమాట. సో నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను ప్రీవియస్గా, నేను 2.4 GHz 5 GHz ఉన్న డిఫరెన్సెస్ ఏంటో. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే మీరు ఆ వీడియోస్ చెక్ చేయండి, బికాస్ దాంట్లో ఇంకా మీకు క్లియర్గా 2.4 GHz 5 GHz ఉన్న డిఫరెన్సెస్ గురించి మీకు క్లియర్గా చెప్పాను, ఓకేనా? సో ఇప్పుడు మనకి 2.4 GHz అంటే ఏంటంటే మనకి ప్రతి వెల్గా మనం పనిచేస్తుంది, కానీ మనకి ఏంటంటే కేవలం అది వైఫై సిస్టమ్స్కి మాత్రమే వాడేది కాదు అది. సో 2.4 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది మనకి వైఫైతో పాటుగా మనకి ఇంకా చాలా డివైస్ యూస్ చేస్తాయి, లైక్ మనకి సీసీ కెమెరాస్ కావచ్చు, వైర్లెస్ కెమెరాస్ కావచ్చు, మనకి కార్డ్లెస్ ఫోన్స్ కావచ్చు, ఇలా మనకి ఏంటంటే గేమింగ్ కంట్రోల్స్ కావచ్చు, ఇలా చాలా యూస్ చేస్తాయన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే మనకి 2.4 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో డివైజెస్ అనేవి పెరిగిపోతున్నాయి, అంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ బ్యాండ్ యూస్ చేసే డివైస్ పెరిగిపోతున్నాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి క్రౌడెడ్ ఫామ్ అవుతుంది. సో ఎక్కువ డివైజెస్ అక్కడ వెళ్ళి చేరుతున్నాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇంటర్ఫరెన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది మనకి. సో సింగిల్ బ్యాండ్ రూటర్స్ ఉన్నప్పుడు మనకేంటంటే ఒక మినిమం ఒక 4 to 5 devices లోపల ఉంటే పర్లేదు. అలా కాకుండా మనకేంటంటే ఒక 10 to 15 devices ఉన్నాయనుకోండి, ఆ బ్యాండ్ యూస్ చేసుకున్న డివైస్, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే ఇంటర్నెట్ అనేది తగ్గిపోతుంది, ఓకేనా? ఇది మనకి సింగిల్ బ్యాండ్ రౌటర్స్. అంటే మనకి నెక్స్ట్ డ్యూయల్ బ్యాండ్ రౌటర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దేనికోసం అంటే ఇది ఇక్కడ మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, లైక్ ఇంటర్ఫరెన్స్ కావచ్చు, ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, ఇలా. సో దానికోసమే నెక్స్ట్ వీళ్ళు మనకి డ్యూయల్ బ్యాండ్ రౌటర్స్ అని చెప్పేసి మనకి మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దీంట్లో డ్యూయల్ బ్యాండ్ అంటే ఏంటంటే ఇది మనకి 2 bands బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అంటే మనకి ఒకే సిస్టంలో 2 networks అనమాట. అంటే మనకి 2.4 GHz ఉంటుంది, దాంతోపాటు మనకి ఏంటంటే 5 GHz ఒక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ 2 ఉంటాయి మనకి, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి నార్మల్గా అంటే స్లో డివైస్ లైక్ మైక్రో ఓవెన్స్ కావచ్చు, కార్డ్లెస్ ఫోన్స్ కావచ్చు, వైర్లెస్ కెమెరాస్ మనకి కెమెరాస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకి 2.4 GHz కిందకి అది తీసుకుంటుంది. సో నెక్స్ట్ మనకి 5 GHz మనకి ఏంటంటే మన మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దీని కిందకి వస్తాయన్నమాట. అప్పుడు మనకి ఇది యూస్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, సో 2.4 వెళ్ళాల్సిన డివైస్ 2.4 వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ మనకి 5 GHz మనకి ఏంటంటే 5 GHz వెళ్ళాల్సిన డివైస్ 5 GHz వెళ్ళిపోయినాయి. అప్పుడు మనకి ఏమైందంటే 5 GHz మనకి ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవ్వదు, ఎందుకంటే మనకి స్లోవర్ డివైస్ అన్ని కూడా 2.4 GHz వెళ్ళిపోతున్నాయి. ఇంకా మనకి 5 GHz మన మొబైల్స్ కావచ్చు, మన ప్రైమరీగా యూస్ చేసే డివైస్ అనమాట. అప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ రౌటర్స్ గురించి, ఓకేనా? నెక్స్ట్ మనకి మార్కెట్లో ట్రై బ్యాండ్ రౌటర్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. ట్రై బ్యాండ్ అంటే ఏంటంటే మనకి ఇది 3 bands బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఒకటి 2.4 GHz అండ్ రిమైనింగ్ 2 bands ఏంటంటే మనకి 2 5 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని అయితే బ్రాడ్కాస్ట్ చేస్తుంది అనమాట. అయితే మనకి 2 5 GHz ఉండడం వల్ల యూజ్ ఏంటని మీకు ఒక డౌట్ రావచ్చు. సో బేసికల్ వీడు ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు 2.4 GHz లైక్ యూనో స్మాల్ డివైస్ అన్ని కూడా 2.4 GHz వెళ్ళిపోతున్నాయి. సో 5 GHz ఇంకొక 5 GHz 2 bands ఖాళీగా ఉన్నాయి. సో దీంట్లో అది ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు వస్తున్న టెక్నాలజీస్లో మనకి గ్యాడ్జెట్స్ పెరిగిపోతున్నాయి, లైక్ మనకి మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, మనం వాడే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ పెరిగిపోతున్నాయి, లైక్ టీవీస్ కావచ్చు, ఇలా మనకి ఏంటంటే చాలా గ్యాడ్జెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ గ్యాడ్జెట్స్ పెరిగిపోవడం వల్ల మనకి 5 GHz ఒకటే ఉంటే మనకి అక్కడ ఇంటర్ఫరెన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికోసమే వీళ్ళు ట్రై బ్యాండ్ రౌటర్స్లో మనకి 2 5 GHz ప్రొడ్యూస్ చేయడం వల్ల కొన్ని డివైస్ ఏమో ఒక 5 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ యూస్ చేసుకుంటే అండ్ రిమైనింగ్ కొన్ని డివైస్ ఏమో ఇంకొక 5 GHz ఒక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అయితే యూస్ చేసుకుంటారు అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవ్వకుండా మనకి అన్ని డివైస్ కూడా ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా వచ్చే విధంగా మనకి మెయింటైన్ చేస్తుంది అనమాట.
ఓకేనా. ఇది బేసికల్గా మనకి సింగిల్ బ్యాండ్ రౌటర్స్, డ్యువల్ బ్యాండ్ రౌటర్స్, నెక్స్ట్ మనకి ట్రై బ్యాండ్ రౌటర్స్ గురించి. సో నెక్స్ట్ మనకి ఈ ట్రై బ్యాండ్ రౌటర్స్లో మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే మనకి స్మార్ట్ కనెక్ట్ అని చెప్పేసి ఉంటుంది ఈ ట్రై బ్యాండ్ రౌటర్స్లో. సో ఇది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనము మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్స్ కావచ్చు, ఇటువంటి మోడర్న్ టెక్నాలజీలో వచ్చిన డివైస్ అన్నీ కూడా మనకు కనెక్ట్ చేయనంత వరకు ఈ 2.4 GHz ఉన్న డివైస్ అన్ని కూడా 5 GHz ఉంటాయి. ఎందుకంటే మన దగ్గరలో మనం ఇవి కనెక్ట్ చేయలేదు కాబట్టి. ఎప్పుడైతే మన మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, నెక్స్ట్ మన గేమింగ్ కన్సోల్స్ కావచ్చు, ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో ఈ స్మార్ట్ కనెక్ట్ ఏం చేస్తుందంటే, ఫాస్టర్ డివైస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి 5 GHz పెడుతుంది. నెక్స్ట్ మనకి స్లోయర్ డివైస్ లైక్ మైక్రోవైన్స్, కార్డ్లెస్ ఫోన్స్, ఇలా మీకు ఏవైతే చెప్పానో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి 2.4 GHz పెట్టేస్తున్నారు మళ్ళీ. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, అది డిఫరెన్షియేట్ చేస్తుంది పర్టికులర్ స్పెసిఫైగా మనకి ఏ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ యూస్ చేసుకోవాలని చెప్పేసి అది డిఫరెన్షియేట్ చేసి ఆ యొక్క పర్టికులర్ బ్యాండ్స్లో అయితే మనకి దాన్ని సెట్ చేస్తుంది అనమాట ఈ స్మార్ట్ కనెక్ట్ ద్వారా. సో ఇది బేసికల్గా మనకి సింగిల్ బ్యాండ్ రౌటర్స్, డ్యూయల్ బ్యాండ్ రౌటర్స్, ట్రై బ్యాండ్ రౌటర్స్ గురించి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నేను ఎటువంటిది పర్చేస్ చేయాలి, నెక్స్ట్ మనకి ఏ కేటగిరీ వాళ్ళకి ఏది బెస్ట్ అని. సో ఇది ఎలా మనం డిసైడ్ చేస్తామంటే, మన ఇంట్లో ఒక 5 to 6 డివైజెస్ ఉంటే మనకి సింగిల్ బ్యాండ్ రౌటర్స్ అనేవి సరిపోతుంది అనమాట. ఎందుకంటే 5 to 6 డివైస్ కనెక్ట్ అవ్వడం వల్ల ఇంటర్ఫరెన్స్ అంతగా పెద్దగా ఫామ్ కాదు, ఒక మినిమల్ ఇంటర్ఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది అంతే, పెద్దగా ఇంటర్ఫరెన్స్ అయితే ఫామ్ కాదు. సో నెక్స్ట్ మన ఇంట్లో ఒక 10 డివైస్ ఉన్నాయనుకోండి, 10, 11 ఇలా డివైస్ ఉన్నాయనుకోండి అన్నీ కలిపి, అప్పుడు మనకి డ్యువల్ బ్యాండ్ రౌటర్స్ అనేవి యూజ్ అవుతాయనమాట. అలా కాకుండా మనకి ఒక 13 to 16 ప్లస్ డివైస్ ఉన్నాయనుకోండి మన ఇంట్లో, అటువంటి టైంలో మనకి ఏంటంటే ఖచ్చితంగా ట్రై బ్యాండ్ రౌటర్స్ని అయితే మీరు యూజ్ చేసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ అనేది మీరు చూడగలుగుతారనమాట. సో ఇది గైస్ ఈరోజు మన టాపిక్ అయితే మీకు ఇప్పటికే క్లియర్గా మీకు సింగిల్ బ్యాండ్ రౌటర్స్కి, డ్యువల్ బ్యాండ్ రౌటర్స్కి, ట్రై బ్యాండ్ రౌటర్స్కి అయితే మీకు క్లియర్ డెఫినేషన్ డిఫరెన్సెస్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ అదేవిధంగా మీరు ఎటువంటి టైప్ ఆఫ్ రౌటర్ని యూస్ చేస్తున్నారనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి, సో నేను తెలుసుకుంటాను. సో ఇది గైస్ ఈరోజు మన టాపిక్. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.